లక్ష్మీదేవి నీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజైతే స్టవ్ బర్నర్ని క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. అది దేంతో అనేది తొందరగా అయిపోతుందండి. జస్ట్ 10 నిమిషాల్లో మనకి స్టవ్ బర్నర్లు అనేది తల తల మెరుస్తాయండి. ఇంత నల్లగా ఉన్నాయి కదా, అలాంటి బర్నర్లు తల తల మెరిసేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో దేంతో చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే బర్నర్ క్లీన్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను. ఆ తర్వాత హార్పిక్ బాత్రూమ్ది, మామూలుగా మనం డైలీ బాత్రూమ్లో యూజ్ చేస్తాం కదండి హార్పిక్, అది దాన్ని బర్నర్ ఇలా వేసి ఆ బౌల్లో మొత్తం దానికి మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి. ఆ లిక్విడ్ అనేది కొద్దిసేపు ఒక 2-3 నిమిషాల పాటు అట్లాగే ఉంచేయాలి. వేసి చూస్తున్నారు కదా, వేసిన వెంటనే మనకు దానికి ఉన్న కలర్ అనేది ఎంత చేంజ్ అయిపోతుందో మనకు కనిపించేస్తుంది కదండి. నాకైతే చాలా తేడా అనిపి అప్పటికప్పటికే. జస్ట్ 10 నిమిషాలు క్విక్గా అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోతుంది. వేసిన వెంటనే చూసారా మురికి అనేది ఎలా వదిలించిస్తుందో, నల్లగా ఉండే మురికి అంతా, అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది అయిపోయింది, తర్వాత ఇంక రెండోది కూడా దీనికి కూడా అంతా బాగా లిక్విడ్ అనేది పట్టించేయాలి. దీన్ని కూడా వేసేసి పూర్తిగా 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. హార్పిక్ మొత్తం అలా పట్టించేయాలండి మొత్తానికి రెండింటికి. ఇలా 2-3 నిమిషాల పాటు వేసిన తర్వాత అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత కావాలంటే గ్లౌస్ వేసుకొని చేతిలోకి తీసుకొని ఒక బ్రష్ కానీ లేదంటే సామాన్లు తోముతాం కదా పీస్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే బౌల్లోనే పెట్టేసి బ్రష్తో, ఇలా పాత బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చండి. గ్లౌజ్ వేసుకోవాలి చేతిలోకి తీసుకొని అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంది కదా, చాలా కష్టం, మరీ ఎక్కువ కష్టపడకుండా కొంచెం ఎక్కువగా వేసుకుంటే హార్పిక్ అనేది మనం అలాగే బౌల్లోనే పెట్టి క్లీన్ చేసేయచ్చు మరీ ఎక్కువ కష్టపడకుండా. నేను చూసారు కదండి ఎలా వచ్చేసాయి అనేది, మీకే తేడా అనేది తెలిసిపోతుంది కదా. ఎంత నల్లగా ఉన్నవి కూడా తెల్లగా వచ్చేసాయి. హార్పిక్ నీట్గా మురికి చూడండి, ఆ చుట్టుపక్కల బౌల్కి ఎలా అంటుకో ఉందో, ఆ నలుపుదనం అనేది ఎలా అంటుకో ఉందో చూడండి. ఇలా బ్రష్తో ఒక 2-3 నిమిషాల పాటు ఇలా క్లీన్ చేసుకొని మనకు జస్ట్ 10-15 నిమిషాలకంతా తల తల మెరిసిపోతాయండి మన స్టవ్ బర్నర్లు అనేవి. నల్లగా ఉన్నవి కూడా ఇలా మెరిసిపోతాయి, చాలా నీట్గా వచ్చేస్తాయి. జస్ట్ మనకేమీ అవసరం లేదు, చూసారు కదా హార్పిక్ ఉంటే చాలు. దీని తర్వాత మనం పక్కకు తీసి ఈ బౌల్లోనే మామూలుగా మనం సామాన్లు తోముతాం కదండి, ఆ లిక్విడ్ అనేది ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 1 నిమిషం పాటు అట్లా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే సామాన్లు తోమే లిక్విడ్ అండి, అది వేసుకొని కొంచెం విమ్ జెల్ కొద్దిగా వేసుకొని ఇలా బ్రష్ చేసేయాలండి మళ్ళీ దానికి. తర్వాత నీట్గా వచ్చేస్తాయి మనకి. ఎక్కువ నైట్ అంతా నానబెట్టడం అవసరం లేదు, ఎక్కువగా స్ట్రైను అవసరం లేదండి. ఈజీగా ఇలా క్విక్గా అయిపోతుంది మనకి, చాలా తొందరగా నీట్గా అయిపోతుంది. ఎన్ని బర్నాలైనా సరే 4 ఉన్న స్టవ్ ఉంటుంది కదా అండి, వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తాయి మనకి, ఈజీగా తొందరగా వీలైనంత వరకు గ్లౌజ్ వేసుకొనే ఇవి తోమాలి. మనం డైరెక్ట్గా అలా తోముకూడదండి, ఎందుకంటే నేను ఇప్పుడు హార్పిక్ కాదు కాబట్టి చేతిలోకి తీసుకున్నాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, ఎటువంటి నలుపుదనం కూడా లేకుండా నీట్గా వచ్చేసింది మన బర్నల్ అనేది. ఇప్పుడైతే వాటర్ వేసి క్లీన్ చేసుకునేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా క్లీన్ చేయడం ఎంత ఈజీయో హార్పిక్తో. ఇలా వాటర్ వేసి క్లీన్ చేసేసి మళ్ళీ తర్వాత బాగా నీట్గా ఉండే వాటర్తో క్లీన్ చేసుకుంటాము. ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ మీరే చూడండి, ఈ వీడియోలో మీకే తెలిసిపోతుంది. ఇలా వాటర్ వేసి బాగా మంచినీళ్ళు బాగా ఉండే నీళ్ళతో కడిగి ఆరబెట్టుకోవాలి, లేదా ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకునేయచ్చు, తుడుచుకునేయచ్చు. ఇప్పుడైతే ఇవి పక్కన తీసి పెట్టుకునేద్దామండి.
ఇలా ఆరబెట్టుకోవాలంటే ఆరబెట్టుకోవచ్చు, లేదు ఒక క్లాత్ తీసుకొని క్లీన్ తుడుచుకుని వేయండి. నేను ఇలా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేస్తున్నాను. త్వరగా తుడిచేసామంటే మనకి సిలిం పట్టడాలు అలాంటివి ఏమి ఉండవండి. చూసారా ఎంత బాగా వచ్చేసాయి. ఇప్పుడైతే మన స్టవ్ బర్నర్ అనేది చాలా నీట్గా క్లీన్గా రెడీ అయిపోయింది. ఒకసారి మనం ఎలా వస్తుందో మంట అనేది చూద్దామని నేను క్లీన్ తుడుస్తున్నాను క్లాత్తో. ఇప్పుడు మీకైతే చూపించేస్తాను ఎలా మండుతుందో, వస్తుందా మంట లేదా అనేది కూడా చూపిస్తానండి. చూసారు కదా నీట్గా వచ్చేసాయి. నేను ఇప్పుడైతే ముట్టించి చూపిస్తానండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్ మీ లైక్ కామెంట్ షేర్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అయినవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ.